అసలు పేరెంట్ హుడ్ అంటే ఏంటి? మనం మన పేరెంట్స్ ని ఎలా చూస్తున్నామో మనం అలాంటి పేరెంట్సే తయారవుతాం. డెఫినెట్ గా అదే కంటిన్యూ అవుతుంది, వారసత్వంగా మనకు అదే వస్తుంది. కాన్షియస్నెస్, అవేర్నెస్ ఆఫ్ పేరెంట్ హుడ్, అవేర్నెస్ అనేది ఎట్లా ఎలా తెచ్చుకోవాలి? ఫస్ట్ థింగ్ ఇస్ అ పర్సన్ ఇండివిజువల్ గా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక మనిషిని ఇంకో మనిషికి అప్పచెప్తున్నాము అంటే ఆ మనిషికి ఇంకో మనిషిని స్వీకరించే బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు మీ ఒక మీ ఇన్నర్ కాన్షియస్నెస్, మీ పేరెంట్స్ ఒక కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయ్యారు అన్నారు, దట్స్ రియల్లీ గుడ్ థింగ్. ఇదే సేమ్ థింగ్ వేరే వాళ్ళు చేయాలంటే ఎట్లా? యాజ్ అ పేరెంట్ ఐ షుడ్ అండర్స్టాండ్ దట్ గివ్ దెమ్ ఎ ఓపెన్ పేపర్, వాళ్ళకి ప్లెయిన్ పేపర్ ఇవ్వండి, వాళ్ళకి నచ్చినట్టు రాసుకోండి. శుభోదయం కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటలకు.